హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు పుష్పం వంటిలు. పుష్పం వంటిలకి స్వాగతం అండి. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. ఈరోజు మీకు పిల్లల ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయండి. ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయండి. మా పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, మెమరీ ఎట్లుంది, కొంతమంది ప్రెజరైజేషన్ అన్ని కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను మీకు ఒక చిట్కా చెప్తానండి. అదేంటంటే, మీరు పిల్లలకి ఏం చేస్తారంటే, శంకిపూలు ఉంటాయి కదండి, ఆ శంకిపూలని ఏం చేస్తారంటే రాత్రి అంతా ఎండబెట్టాలి, తీసుకొని ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టేసి పగల్లో బాగా ఎండబెట్టి వాటి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని పొద్దున్నే పరగడుపున తేనెతో స్వీకరించేలా చేయాలి. మళ్ళీ సెకండ్ ఏమంటే, అదే శంకిపూలు ఉంటాయి కదండి, అదే శంకిపూలు వేర్లని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని పరగడుపున తీసుకునేలా చేయాలి. థర్డ్ టిప్ ఏమంటే, మీరు వచ్చి మీరు ఏమంటే సరస్వతి చూర్ణము, సరస్వతి లేహము అనేది ఒక డివోషనల్గా ఉండే గురువులు తయారు చేస్తూ ఉంటారు, ప్లస్ బయట ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా అమ్ముతూ ఉంటారు. అట్లాంటి వాటిని తీసుకొచ్చి మీరు పరగడుపున తేనెతో నాకించాలి. ఫోర్త్ టిప్ ఏమంటే, మీరేం చేస్తారంటే పిల్లలకి ప్రకృతి దగ్గరగా ఉండే నియమాలను మీరు పిల్లలు పాటించేలా చేయాలి. అదేంటంటే, తొందరగా భోజనం పెట్టండి, రాత్రి 10 లోపల లేకపోతే 10 గంటలకి నిద్రపోయేలా చేయండి. ఎర్లీ మార్నింగ్ 3 లేచినా పర్వాలేదు. బ్రహ్మముహూర్తంలో ఏది చదివినా, ఏం చేసినా కానీ బుర్రకి పొద్దున్నే తెల్లారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి చదవడం వల్ల అవంతా కూడా సబ్కాన్షియస్ మైండ్కి అంతా ఎక్కి పిల్లలకి మెమరీ అనేది ఉంటుంది. రాత్రి కంటే కూడా పగల్లో చదవడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. రాత్రి అనేది నిద్రపోవాలి, పగలు అనేది చేసుకోవాలి. కాబట్టి రాత్రిపూట ఎక్కువ మ్యాక్సిమం 8 గంటలు నిద్రపోయేలాగా పిల్లలకి చేయాలన్నమాట. అలా చేయడం వల్ల బ్రెయిన్ అనేది రెస్ట్ దొరుకుతుంది. ఎంత బ్రెయిన్కి ఎంత రెస్ట్ ఇస్తే అంతకు 10 రెట్లు బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలు ఏమంటే, రాత్రి బోలు ఎక్కువ చదివేసి బ్రిలియంట్ అయిన పిల్లలు కూడా ఎగ్జామినేషన్ పోయినప్పుడు ఏమీ రాయకుండా వెనక్కి తిరిగి వచ్చేసి చాలా ఫెయిల్యూర్ అనేది అయిపోతూ ఉంటారు. ఎంత చదివారనే కాదండి, ఎగ్జామ్లో ఎంత ప్రజెంటేషన్, ఎగ్జామ్లో మనం ఎంత బాగా ప్రజెంటేషన్ అనేది ముఖ్యం. కాబట్టి ఆ ప్రజెంటేషన్ అనేది, దానికి కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఆ ప్రాక్టీస్ అనేది ఎలా వస్తుందంటే, మనం ఆరోగ్య సూత్రాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, ఒక సైంటిఫిక్గా స్మార్ట్ వర్క్ చేసి పిల్లలు చదివినప్పుడు అవన్నీ కూడా బాగా ఫాలో అవుతాయన్నమాట. అది ఈ ఫాలోయింగ్ ఏమంటే, ఇట్లాంటి తినే ఆహారము, ప్రకృతికి దగ్గరగా ఉండే నియమాలు, తర్వాత సూక్ష్మంగా చదవడము, ఇలాంటి నియమాలన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి రాత్రిపూట తొందరగా పడుకొని పగల్లో ఎక్కువగా చదివేలాగా ప్రోత్సహించాలి. థర్డ్ వన్ వచ్చి, మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చి ఏం చేయాలంటే, మీరు బూడిద గుమ్మడికాయ అవి ఉంటాయి కదండి, దానికి సంబంధించిన పదార్థాలు ఏం చేస్తారంటే, గుమ్మడికాయకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి తయారు చేసి, మీరు నెట్లో కొడితే రకరకాల ఎట్లా వెరైటీస్ చేయాలో అవి ఎక్కువ స్పైసీ లేకుండా పెరుగుతో, మజ్జిగ పులుసుతో, తర్వాత ఇంకా రకరకాలుగా చేస్తారు. అలాంటి ఫుడ్ని అనేది పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఎగ్జామినేషన్ టైంలో. ఎందుకంటే ఆ టైంలో ఇచ్చే ఫుడ్ అనేది బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయ, గుమ్మడికాయ ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా పిల్లల్లో మెమరీ పెంచడానికి ఎక్కువ, మెమరీని ఎక్కువగా ఇంక్రీజ్ చేసే ఔషధ గుణాలన్నీ కూడా ఈ బూడిద గుమ్మడికాయలో ఉంటాయి. కాబట్టి ఆ బూడిద గుమ్మడికాయని మీరు ఇవ్వండి. తర్వాత పిల్లలకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, కాఫీలు టీలు అట్లాంటివన్నీ తగ్గించేసి మార్నింగ్ పూట కూడా తొందరగా ఎర్లీగా కొంచెం టిఫిన్ పెట్టేసి, ఎగ్జామ్ పోయేటప్పుడు ఎక్కువ ఫుడ్ పెట్టి నిద్ర రాకుండా తొందరగా భోంచేసి, 8 గంటలకు ఎగ్జామ్ అంటే 6 గంటలకే ఇచ్చేసినారంటే బాగా తేలిగ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి పాలు లేకపోతే కావాల్సినంత జ్యూసులు అనేవి, యాపిల్ జ్యూస్ కావచ్చు, క్యారెట్ జ్యూస్ కావచ్చు, బీట్రూట్ జ్యూస్ అనేవి ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు మైండ్ రీఫ్రెష్ అవుతుంది, ఇవ్వాలి. తర్వాత మిగతా కూడా వాళ్ళకి మధ్య మధ్యలో ఫ్రూట్స్ అనేవి ఇస్తా అంటే కూడా అవి వచ్చి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేచురల్ దగ్గరగా ఉండేవి, దాంట్లో వచ్చి పాజిటివ్ ఎనర్జీస్ అని ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బాడీని కూడా వాటికి తగినంత మాత్రంలో వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఫుడ్ అనేది ఇవ్వాలి పిల్లలకి. ఎగ్జామ్స్ వరకు మీరు అస్సలు నాన్ వెజ్ అనేది పెట్టకండి. అట్లా లేదు, మేము పెడతాము పిల్లలకి వీక్ అయిపోతారు అట్లా అనుకుంటే 2 డేస్కి ఒకసారి అలా పెట్టండి, రెగ్యులర్గా అయితే పెట్టకండి. ముఖ్యంగా ఎగ్జామ్కి పోయేటప్పుడు మాత్రము పిల్లలకి నాన్ వెజ్ అనేది కంప్లీట్గా తగ్గించేసండి. ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనివారం ఎలాగో శనివారము ఎగ్జామ్ ఉంది అక్కడ, అప్పుడు ఎగ్జామ్ అప్పుడు మీరు ఇవ్వరు. ఆదివారము హాలిడే వస్తుంది, ఆ హాలిడేలో మీరు ఇవ్వండి. ఇవ్విన తర్వాత మరో నెక్స్ట్ 1 డేకి ఆ హాలిడేలో తినాలనుకుంటే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మీరు అట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి పెట్టకండి. మోస్ట్లీ ఇంకా అవాయిడ్ చేసేస్తే కూడా మంచిది, వెజిటేరియన్ ఇస్తే కూడా పర్వాలేదు. ముఖ్యంగా ఎక్కువ పోషక విలువ ఉండే పదార్థాలనే వాళ్ళకి ఇవ్వండి. ఇదైంది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటే, మీరు ఎగ్జామ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా పెన్ను లేకపోతే అట్ట కొనుక్కునేటప్పుడు
ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైనా అట్ట పెన్ను కొనాలంటే పిల్లలది నక్షత్రం ఉంటుంది కదండి, ఆ నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రం రోజు వెళ్ళేసి ఆ పెన్ను ప్యాడ్ అనేది మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ అన్నా చేసుకోవచ్చు. అట్లేకపోతే లక్కీ నెంబర్స్ ఉంటాయి కదండి, డేట్ ఆఫ్ బర్త్ అంతా యాడ్ చేసే లక్కీ నెంబర్ ఉంటుంది కదా, ఆ లక్కీ నెంబర్లో వెళ్ళేసి మీరు మార్కెట్లో వెళ్ళి పెన్ను ప్యాడ్ అనేది తీసుకోవచ్చు. ఇవంతా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసం కాదండి. మనలో ఉండే పాస్ట్ ఎనర్జీస్ని మనం ఇంకొంచెం అప్టైనింగ్, ఇంకొంచెం మనం ఆస్వాదించుకోవడానికి ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. కాబట్టి స్మార్ట్ వర్క్ చేసి ఎగ్జామ్స్ రాయాలండి. మరీ హార్డ్ వర్క్ చేసి ఏదంటే అది చదివి బ్రెయిన్ ఎక్కువగా చదివేసి అక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి బ్రిలియంట్ కూడా ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఏమి చదవకుండా లైట్గా తీసుకెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉంటుంది. అట్లంటే ఏమి చదవకూడదని నేను కాదండి, టెక్నిక్గా చదవండి. ప్రీవియస్ పేపర్స్ అంతా కూడా మీరు చెక్ చేయండి, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి మిగతాది చేసుకొని మోస్ట్లీ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యేలా చేసుకోండి. ప్రీవియస్ పేపర్లు అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఈ విషయాలన్నీ మీకు అన్నీ మీరు ఎక్స్పర్ట్లు అయిన గురువులంతా ఉన్నారు, పెద్ద పెద్ద కాలేజెస్లో ఆ టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తారు. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం అవసరం లేదు కాబట్టి, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ముందే అన్నీ ప్రతిరోజు అన్నీ చదివేసి ఎగ్జామినేషన్లో మాత్రం బాగా బుడక అనేది, చాలా రెస్ట్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఎంత చదివామనేది కాదు, మనం ఎంత బాగా ప్రజెంటేషన్ అనేది ఉండాలి, ప్రజెంటేషన్ ఎంత మాత్రం చేస్తున్నాం అనేది ఉన్నది. అదే ఇక్కడ ఏదో సినిమా డైలాగ్ చెప్తారు కదండి, బుల్లెట్ చిన్నదే ఉండొచ్చు, దిగిందా, బుల్లెట్ చిన్నదా పెద్దదా కాదు, దిగిందా లేదా అనేది పాయింట్ అంటారు కదా. అదేవిధంగా మనం ఎంత చదివినామనేది కాదు, ఎంత ప్రజెంటేషన్ చేసి ఆ టయానికి ఎవరైతే ఎగ్జామినేషన్లో సరైన సమయంలో సరైన టైంలో కరెక్ట్ ఆన్సర్ పెడతారే వాళ్ళే విజయం పొందినట్టు. మనం ముందంతా చదివిందంతా కూడా లెక్క కాదు, ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ అయితే ఎవరైతే కరెక్ట్గా పెడతారో వాళ్ళే విజయం పొందినట్టు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ఆచరించి కరెక్ట్గా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ప్రాక్టీస్ అనేది ముందుగా ఎగ్జామినేషన్లో టెస్ట్ పేపర్స్ అవన్నీ కూడా ముందే అంతా చదివేసి ఒక నెల రోజుల ముందు అనగానే అన్ని ఎగ్జామినేషన్ టెస్ట్ పేపర్లు అంతా కూడా క్వశ్చన్ పేపర్లు అవన్నీ తిరిగేసి ఎంత మాత్రం మనం నాకు నేర్చుకున్నదనేది మీ క్వశ్చన్ పేపర్లు అవి చూస్తే తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేసుకొని ఎగ్జామినేషన్ ముందు రెండు రోజుల ముందు రిలాక్స్ అయిపోండి, బాగా చదువుకొని. ఎగ్జామ్ అప్పుడు జస్ట్ రెఫరెన్స్ మాత్రమే, ఎగ్జామ్ రేపనంగా ఈరోజు రాత్రి 1 గంటకి 2 గంటలకు చదవాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ అంతా ఆల్రెడీ అయిపోయి ఉండాలి. మీరు ఎగ్జామినేషన్ ముందర 1-2 రోజులు మాత్రమే, 1 అవర్ 2 అవర్స్ మాత్రమే చదివి పూర్తిగా నిద్రపోయి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ వెళ్ళి మంచి ఆలోచనతో మంచి బ్రిలియంట్గా మీరు ఎగ్జామ్ రాయాలి. అదే అండి ఎగ్జామినేషన్ టెక్నిక్. నేను ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలందరికీ నేను ఆల్ ది బెస్ట్ అండి. అందరూ చక్కగా చదవాలి, చక్కగా మంచి విద్యార్థులుగా తయారయ్యి మంచి మెమరీ పవర్తో మంచి నాలెడ్జ్తో ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు బాగా చక్కగా ఆ పర్మిషన్ ఆశీర్వాదంతో అందరూ చక్కగా రాసి మంచి రిజల్ట్స్ రాసి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అని అండి, థ్యాంక్ యూ సో మచ్.